ఇది సిద్ధిములోయ చెప్పండి ఇన్నర్ ఎక్కడని చూడండి ఆదిగ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం ఆదిగ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం ఆ సిద్ధిములోయలో
ఆయన కోపానికి గురైపోయి శాపాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఉగ్రతను కొని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాధికి గురైన వారు ఉన్నారు, అప్పులకు గురైన వారు ఉన్నారు, నష్టానికి కష్టానికి గురైన వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే పాపము చేసి దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకున్నారో, కష్టాన్ని కొని తెచ్చుకున్నారో, వాళ్ళు ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు అద్భుతము చేయడు, ఎన్ని కానుకలు ఇచ్చినా దేవుడు అద్భుతము చేయడు, ఎంత భక్తి చేసినా అద్భుతము చేయడు. ఎప్పుడు అద్భుతము చేస్తాడు అంటే చేసిన పాపాన్ని ఒప్పుకొని దానిని విడిచిపెట్టినప్పుడు దేవుడు అప్పుడు అద్భుతము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు పెద్ద పెద్ద పాపాలు చేయరు, కానీ చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న పాపాలు చాలా ఎక్కువ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. హల్లెలూయా. చూడండి, మనము చేసే పాపము ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చే తలుపు మూయబడుతుంది. ఏంటండి తలుపు మూయబడుతుంది? చూడండి, ఈ హాగలికి రావాలి అనేసి అంటే అక్కడ తాళం వేస్తే ఎవరైనా రాగలరా? ఎవరు రాలేరు. ఈ హాగలికి రావాలి అంటే ఏం చేయాలి? ఆ తాళము తీసి ఆ డోర్ ఓపెన్ చేస్తేనే మనము రాగలము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి మానవుని కూడా ఆశీర్వదించాలని కోరుకున్నాడు, ప్రతి మానవుని కూడా దీవించాలని కోరుకున్నాడు, ప్రతి మానవుని కూడా దేవుడు హెచ్చించాలని కోరుకుంటున్నాడు. కానీ ఎవరిని శపించాలని కానీ, ఆయన నష్టపరచాలని కానీ, కష్టానికి గురి చేయాలని కానీ, వ్యాధులకు గురి చేయాలని కానీ, మరణానికి గురి చేయాలని కానీ ఎప్పుడు కూడా దేవుడు ఆయన మనసులో తలచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదపు చల్లులు మన మీద కురవకుండా, ఆశీర్వాదం మన మీదకి రాకుండా పాపము చేసి ఆ తాళాన్ని మనం మనమే వేసేస్తున్నాము. హల్లెలూయా. ఈ దినాన ఆశీర్వాదము రావాలి అనేసరికే ఏ విషయంలో మనం పడిపోయి సిద్ధిము అంటే పాపపు లోయలోనికి పడిపోయి ఉన్నామో, ఆ లోయ నుంచి మనము బయటకు వస్తేనే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గుంటలో పడితే ఎవరన్నా తీయగలరు? లేకపోతే మరి నదిలో పడితే ఎవరన్నా తీయగలరు? లేకపోతే అరణ్యంలో ఉంటే ఎవరైనా రక్షించగలరు? కానీ లోయలో పడితే ఎవరు రక్షించగలరంటే యేసు దేవుడు ఒక్కడే రక్షించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనలు 23:10 మనం చూస్తున్నాము, గడాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. హల్లెలూయా. ఎందుకు భయపడను? నీవు నాకు తోడై ఉండువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో లోయలాంటి శ్రమలు, లోయలాంటి కష్టాలు, శోధనలు మనకు వచ్చినప్పటికీ కూడా దానిలో పడిపోకుండా, పడిపోయినా కూడా తిరిగి లేవనెత్తడానికి ఎవరు తోడుగా ఉన్నాడంటే యేసయ్య తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేసి నువ్వు లోయలో పడిపోవచ్చు, కానీ ఏ మనుషుడు కూడా ఈ లోయ నుంచి బయటకు తీయలేడు. ఎవరు తీయగలరంటే యేసు దేవుడు ఒక్కడే ఈ లోయ నుంచి బయటకు లేవనెత్తగలడు. హల్లెలూయా. యేసు దేవుడు ఒక్కడే ఈ లోయ నుంచి నిన్ను రక్షించగలడు. కాబట్టి మనం ఏం చేయాలి అనేసి అంటే దేవుని మీద మనము ఆధారపడాలి. ఒకవేళ పాపము చేసి లోయల్లో ఉంటే కనుక ఏ స్థితిగా పడిపోయావు, ఎక్కడ పడిపోయావు, ఎందుకు పడిపోయావు, దేవునికి స్పష్టంగా చెప్పినట్లయితే ఆ లోయ నుంచి దేవుడిని లేపి ఆయన ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే కనుక అనేక మంది దేవుడు దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత మరలా పాపం అనే లోయలోనికి పడిపోయి వారికి వారే శ్రమ తెచ్చుకున్నారు. ఆదికాండము 3:17-19 మనము చూసినట్లయితే అక్కడ ఆదాము అమ్మ గురించి రాయబడినది. దేవుడు ఆదామును అమ్మను చేసిన తర్వాత ఏ తేను వనములో పెట్టి ఉన్నాడు, ఏ తేను వనములో పెట్టి తర్వాత ఆ ఏ తేను వనములో ఉన్న జంతువులతో పక్షులతో సహవాసము చేస్తూ, ఆ ఏ తేను వనములో ఉన్న ఆ పద వృక్షాన్ని తింటూ దేవునితో సహవాసము చేస్తూ ఎంతో సంతోషంగా గడుపుతున్న దినాలలో దుష్టైన సాతాను వచ్చి వాళ్ళని ఏం చేశాడండి? శోధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యొక్క ఒక్క పండుని దేవుడు ఏదైతే తినవద్దన్నాడు అండి. ఆ దుష్టైన సాతాను దేవుడు ఏ చెట్టునైతే ఫలమైతే తినమన్నాడో దాని మీదకి రావచ్చు కదా,
పోతే పాపం అనే లోయ లోనికి మనము పడిపోతాము. హల్లెలూయా. ఆదాము అవని మంచిగానే సృష్టించాడు, మంచిగా ఆహారాన్ని పెట్టాడు, మంచిగా సహవాసం చేస్తున్నాడు, మరి మంచిగా కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని కూడా మంచిగానే సృష్టించి ఉన్నాడు, మన నిత్యము పోషిస్తున్నాడు, మన నిత్యము కాపాడుతున్నాడు, మనకి ఏమి కావాలో ఆయన అది తినము కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ తినము బ్రతికి ఉన్నామని కేవలం దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని క్షేమము, దేవుడి ఇచ్చిన భద్రత. చెప్పగల దేవుని చనిపోతా ఉన్నారు.
ఈ లోయ నుంచి పైకి వస్తారు ఆ కుటుంబం ఫలపరితముగా ఉంటారు హల్లెలూయా 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 యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11 12 వచనాలను మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11 12 వచనాలను చూసినట్లయితే అక్కడ ఆహారం గురించి రాయబడింది హల్లెలూయా శబ్దమైన దేనిని కూడా నువ్వు తీసుకుని రాకూడదు వచ్చినట్లయితే గనక దేవుడు ఏం చేస్తారంటే శత్రువులను పంపించి వారి మీద అపజయాన్ని కలుగు చేసి ఉన్నాడు హల్లెలూయా ఈ ఆత్మని ఏం చేశారండి శక్తిమైన దానిలో ఏదైనా కూడా తీసుకోకూడదు అనేసి అంటే ఈ కన్ను చూసి తల్లా కూడా కావాలి అన్నది హల్లెలూయా ఈ కన్ను దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేసి అంటే ఈ లోకంలో చూసిందల్లా అనుభవించడానికి కాదు హల్లెలూయా మంచి ప్రవర్తన కలిగి మంచిగా నడుచుకుంటూ మన మనోనేత్రాలు తెరిచి దేవుని చూస్తూ ఆయనలో మనం మంచిగా నడవాలని మంచిగా బైబిల్ చదువుకోవాలని హల్లెలూయా హల్లెలూయా ఒకటి ఒక ఛానల్ వాకింగ్ వస్తా ఉంటే ఒక ఛానల్ సినిమా కానీ సీరియల్ కానీ వస్తా ఉంటే వాక్యాన్ని వింటున్నావా వాక్యాన్ని చూస్తున్నావా సీరియల్ చూస్తున్నావా వాక్యాన్ని చూస్తున్నావా సినిమా చూస్తున్నావా అదే పాపపు లోయ ఈ ఛానల్లో వాకింగ్ వస్తుంది మార్చి ఆ ఛానల్లో వచ్చే సినిమా చూస్తున్నామే ఈ ఛానల్లో వస్తున్న వాక్యాన్ని మార్చి ఆ ఛానల్లో వచ్చే సీరియల్ చూస్తున్నామే నీ సెల్ ఫోన్ లో ఎన్నో దైవిక సంబంధమైన ఉంటే అవి చూడకుండా నువ్వు ఏమేమో చూస్తున్నామే అది ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందంటే పాపం అనే లోయలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది హల్లెలూయా హల్లెలూయా ఆ కన్ను ఆ కన్నుల ద్వారా చూచి దానిని ఆకర్షించి తీసుకుని ఆ శబ్దమైనది తీసుకోవడం బట్టి పాపమని తీసుకోవడం బట్టి చూడండి దేవుడు పాపాన్ని జోలికి వెళ్ళద్దు పాపము జోలికి వెళ్ళద్దు పాపము చూడవద్దు పాపాన్ని ముట్టుకోవద్దు పాపము చేయొద్దు పాపము మాటలు వినద్దు పాపము మాటలు మాట్లాడద్దు అని చెప్తే పాపం 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 తీసుకుని వచ్చి ఎక్కడ పెడుతున్నారు మీరు హృదయంలో పెడుతున్నారు హల్లెలూయా ఆయన నివసించే హృదయంలో పాపం ఉంటే కనుక ఆయన నివసించగలడండి ఆయన నివసించకపోతే మన జీవితం ఏమైందని పాపం అనే లోయలోనికి వెళ్ళిపోతా ఉన్నాము హల్లెలూయా ఎప్పుడైతే ఆమె శబ్దమైన తీసుకుని వచ్చినాడో శత్రువులు వచ్చి యుద్ధము చేసినప్పుడు ఒక్క ఆహ్వానం చేసిన పాపము ద్వారా శత్రువులందరూ కూడా ఇశ్రాయేలుని చుట్టుముట్టి అక్కడ అపజయం వచ్చింది హల్లెలూయా హల్లెలూయా నీ కుటుంబమైన శత్రువైన సాతాను దాడి చేస్తున్నాడంటే లోకం అనే శత్రువు దాడి చేస్తుంది అంటే మనుషులు శత్రువు వైపే దాడి చేస్తున్నారు అనేసి అంటే ఏదైతే ముట్టవద్దు ఏదైతే చేయవద్దు ఎక్కడికైతే వెళ్ళవద్దు అక్కడికి వెళుతూ ఉన్నాము కనుక ఆ పాపం అనే భూమిలో కూరుకుపోవడం బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతా ఉన్నాము హల్లెలూయా హల్లెలూయా ఈ దినాన్ని మీరు తీర్మానం చేసుకోండి ప్రభా నువ్వు ఏదైతే చూడదన్నావో అది నేను చూడను ఏదైతే చేయొద్దన్నావో అది నేను చేయను ప్రభా పాప సంబంధమైనది ఏది కూడా తీసుకొచ్చి ఆహ్వానాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు మనం ఎక్కడ పెట్టుకుంటున్నామండి హృదయంలో పెట్టుకుంటున్నాం ఈ కన్నుల ద్వారా చేసిన పాపం ద్వారా హృదయం అపవిత్రం అయిపోతుంది ఈ నోటి ద్వారా చేసిన పాపం నిమిత్తమే హృదయం అపవిత్రం అయిపోతుంది హల్లెలూయా మన దేవుడు ఏ అవయవాల ద్వారా పాపము చేస్తున్నాం ఈ దేహం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం హల్లెలూయా అద్భుతాలు పొందుకోవాలంటే విడుదల పొందుకోవాలంటే స్వస్థత నీకు రావాలి అనేసి అంటే ఈ దినాన్ని మన జీవితాన్ని సరి చేసుకోవాలి హల్లెలూయా 2వ వృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16-20 వచనం చూసినట్లయితే అక్కడ ఉజ్జియా గురించి రాయబడినది హల్లెలూయా ఉజ్జియా దేవుడు ఒక అధికారిగా నియమించున్నాడు అక రాజస్థానంలో ఉజ్జియాని ఉంచున్నాడు దేవుడు ఉజ్జియాను ఎంతగానో దీవించి ఆయన్ని హెచ్చిస్తే ఉజ్జియా ఏం చేశారంటే మనసులో ఏం చేశారండి గర్వించాడు హల్లెలూయా దేవుడు తీసుకుని వచ్చి రాజుగా చేస్తే అధికారిగా చేస్తే ఈ ఉజ్జియాకి ఏమో చేసింది ఇక్కడి నుంచి నేను రాజుని హల్లెలూయా నేను చెప్పిందే చేయాలి ప్రజల మీద అధికారిని నేను చేశానంటే లోపల గర్వించాడు హల్లెలూయా హల్లెలూయా నాశనానికి ముందు
గర్వము హల్లెలూయా హల్లెలూయా లోపల గర్వపడడం ద్వారా పాపం అనే లోయలోనికి దిగజారిపోబడిన దిగజారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది హల్లెలూయా హల్లెలూయా ఉచ్య గర్వించాడు గర్వించి ఏం చేస్తున్నాడంటే అక్కడ దేవాలయంలోకి వెళ్ళిపోయి యాజకులు ఏదైతే చేయాలో అది యాజకులు చేయకుండా ఈ ఉజ్జియే చేసేస్తున్నాడు ఇక్కడ యాజకులు ఉండగా ఈ ఉజ్జియ ఏం చేస్తున్నాడు దేవాలయంలోకి వెళ్ళిపోయి యాజకులు చేయవలసింది ఈ ఉజ్జియ చేయడం మొదలు పెట్టాడు హల్లెలూయా అప్పటికి యాజకులు అన్నారు ఎవరన్నా ఉజ్జియ గారు ఇది దేవుని యాజకులు చేయవలసిన పని మీరు కనుక చేస్తే దేవుని ఉగ్రతకు గురైపోతారని చెప్పినా కూడా ఉజ్జియ మనసులో కర్మించి యాజకులు చేయవలసింది ఉజ్జియ చేయడం బట్టి ఉజ్జియకున్న ఆ అధికారాన్ని దేవుడు ఏం చేశాడండి తీసివేశాడు హల్లెలూయా హల్లెలూయా చూడండి మొదటి రెండవ దినవృత్తాంతాలు 26 వచనం చివరి వచనం ఒకసారి చదువుదాం ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారు